హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్నీ సో ఫ్రెండ్స్ గ్రామ వాలంటీర్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే ప్రభుత్వము ఉన్నటువంటి పూర్తి ఖాళీల వివరాలను అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఖాళీలు వేల ఏడు వందలు ఫ్రెండ్స్ విద్యార్హత వయస్సు దీనికి అప్లికేషన్ విధానము అన్నీ కూడా చాలా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే అమ్మాయిలకు యాభై శాతం రిజర్వేషన్ ఫ్రెండ్స్ అంటే ఉన్న పోస్టులన్నింటిలో కూడా ఐదు వేలకు పైగా అమ్మాయిలకే ఉన్నాయి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా అసలు ఏంటి దీని కథ అని చెప్పేసి పూర్తిగా చూద్దాం ఎవరు కూడా మధ్యలో మీ స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఓకే సో ఇక్కడ మనం గమనించినట్లయితే వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఏడు వందల పోస్టుల ఖాళీ గ్రామ వార్డు వాలంటీర్ పోస్టుల ఖాళీల తక్షణ భర్తీకి సన్న సర్కార్ సన్నద్ధమైంది ఈ నెల ఇరవై తేదీ నుంచి దరఖాస్తులు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఈ నెల ఇరవయవ తేదీ నుంచి అయితే ఒక చిన్న డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీన్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తే అంటే ఆన్లైన్లో తీసుకుంటారా అప్లికేషన్లు ఆఫ్లైన్లో తీసుకుంటారా అనేది ఇక్కడ మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఆన్లైన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నాకు తెలిసి కంపల్సరిగా ఆన్లైన్లోనే ఉంటుంది ఆఫ్లైన్ అంటే మాత్రము ఆఫీసుల చుట్టూ చాలా వేల కొద్ది జనాలు అయితే స్టూడెంట్స్ అయితే గుమిగూడే అవకాశం ఉంటుంది సో ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ప్రమాదకరం కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్లోనే దరఖాస్తులు తీసుకుంటారు సో నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అది స్టార్ట్ అవ్వగానే మీకు మళ్ళీ నేనైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సో నిన్న కూడా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కదా సో అందరు కూడా రెడీ అయ్యే ఉంటారు నాకు తెలిసే సో మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వగానే ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను నేను ఓకేనా సో ఇది ఇరవైవ తారీఖు నుంచి దరఖాస్తులు తీసుకొని మే ఒకటవ తారీఖు ఓకేనా మే ఒకటి కల్లానే అంటే వితిన్ టెన్ డేస్లోనే ప్రక్రియ మొత్తం కూడా నియామకాలు మొత్తం కూడా పూర్తి చేయాలని సో గవర్నమెంట్ అయితే ఆదేశించింది కరోనా నియంత్రణ ప్రభుత్వం కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు క్షేత్రస్థాయిలో వాలంటీర్లు అమలు చేస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటుంది వివిధ రాష్ట్రాలు దేశాలు సైతము వాలంటీర్ల వ్యవస్థ ఆదర్శంగా తీసుకున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వాలంటీర్లు పోస్టులు ఖాళీగా ఉండకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి గ్రామీణ ప్రాంతంలో ఎంపీడీవోలు ఓకే ఫ్రెండ్స్ మంచిగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీవోలు పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఉన్న ఖాళీల ఉన్నటువంటి వాలంటీర్ల పోస్టుల గురించి ఇరవై తారీఖు కల్లా ఎక్కడికక్కడ స్థానికంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు సో ఫ్రెండ్స్ జిల్లాల వారీగా ఓకేనా గ్రామాల వారిగా కూడా ఒక యొక్క జిల్లాల వారిగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతా అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ రేపే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఓకేనా సో ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె కన్నబాబు సో మనం ఒకటి రీసెంట్గా చూసాం కదా ఫ్రెండ్స్ సో గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగులను వాలంటీర్ ఉద్యోగులను కూడా సో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రిందకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా చాలా అభినందించదగ్గ విషయం ఏం ఎందుకంటే ఇంతకుముందు దీనికి ఒక ప్రత్యేక శాఖ అంటూ లేదు ఫ్రెండ్స్ ఏదో గాలికున్నట్టే ఉండేది ఫ్రెండ్స్ ఇట్లా గాలిలో మధ్యలో వేలాడుతున్నట్లుగా ఉండేది కానీ ఇప్పుడు ఒక శాఖను కేటాయించడం ద్వారా ఏంటంటే వీటికి ఒక నోడల్ ఏజెన్సీ అనేది ఏర్పడింది దాని ద్వారా ఉద్యోగాలకు చాలా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఫ్రెండ్స్ తీసేసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఆల్మోస్ట్ గవర్నమెంట్ లాగానే ఫ్రెండ్స్ ఇద ఓకేనా సో కన్నబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు వేల రెండు వందలు పట్టణ ప్రాంతంలో ఐదు వేల ఐదు వందల వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి ఏ మండలంలో ఎన్ని ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నది స్థానికంగా వెలువరించే నోటిఫికేషన్లు పేర్కొంటామని అధికారులు చెప్పారు వాలంటీర్ల ఎంపిక సమయంలో యాభై శాతం పోస్టులను మహిళలకు రిజర్వేషన్ను అమలు చేయాలని ప్రభుత్వం ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మహిళలకే పెద్దపీట వేస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ నోటిఫికేషన్లో కూడా ఎలాగో సచివాలయ నోటిఫికేషన్లో మొత్తము ఆల్మోస్ట్ సెకండ్ నోటిఫికేషన్లో నేను అనేది ఆల్మోస్ట్ మహిళలకి ఉన్నాయి నైంటీ నైన్ సో ఇప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ పోస్ట్లన్నీ కూడా మహిళలకి ఇస్తున్నారు ఫ్రెండ్స్ సో మహిళా అభ్యర్థులు సో జాగ్రత్తగా ఉండాలి అప్లై చేస్తే జాబ్ అయితే మీకు కన్ఫర్మ్గా వస్తుంది సో మొత్తం ఖాళీలు చూద్దాము పదివేల ఏడు వందలు విద్యార్హత గ్రామీణ ప్రాంతాల్లో టెన్త్ ఉంటే సరిపోతుందండి ఓకే ఇంటర్ కూడా పట్టణ ప్రాంతాల్లో ఇంటర్ అడిగే అవకాశం అయితే ఉంది సో విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు వరకు అప్లై చేసుకోవచ్చండి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ప్లస్ రిజర్వేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ సో ఫ్రెండ్స్ అఫీషియల్గా వెబ్సైట్ అంటే దీన్ని ఆన్లైన్లో అయితే వెబ్సైట్ గురించి చెప్తాను ఆఫ్లైన్లో అయితే ఏ విధంగా దీనికి మనము అప్లై చేయాలనే విషయాలు అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు అన్నిటికంటే ముందుగా చేయాల్సిన పని ఏంటి అంటే మీ టెన్త్ టు టెన్త్ సర్టిఫికెట్ ఓకే ఇంటర్ సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ నివాసం సర్టిఫికేట్ అంటాము కదా కులము నివాసము సర్టిఫికేట్ సో ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రెడీగా ఉంచుకోవాలి ఓకే ఇవన్నీ కూడా రెడీ ఉంచుకోండి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఎట్ ద సేమ్ టే ఒక రెండు సెట్లు జిరాక్స్ కాపీస్ కూడా రెడీగా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ ఆఫ్లైన్ అయితే డైరెక్ట్ అప్లై చేయొచ్చు ఆన్లైన్ అయితే డైరెక్ట్ వాటిని స్కాన్ చేసి అప్ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి ఓకేనా సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ హ్యావ్ డే బాయ్